ఇక ఇంకొక అంశం సంస్కారానికి సంబంధించిన అంశం ఈ విషయంలో ఆఖరికి ముఖ్యమంత్రి గారికి ఉన్న కనీస సంస్కారం కూడా లేకుండా మరి మా పార్టీకి జాతీయ కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి మరి మామూలుగా విద్య లేనివాడు ఎంత పశువు అంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా క్యాబినెట్లో బట్ విద్య ఉన్నవాడు ఇతను చార్టెడ్ అకౌంటెంట్ చదువుకున్నాడు అంత సంస్కారహీనంగా మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్రంలో మరి తనదైన శైలిలో మరి కొందరు ప్రధానమంత్రి నియామకంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారిని సరే నీకు ఇష్టం లేకపోతే మూసు కూర్చో ఇష్టం ఉంటే మంచి మాట మాట్లాడు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద లవ్ ఉందా ఏదో ఆయన బాగానే విష్ చేశాడుగా ఏం నీకులాగా చెత్త మాట్లాడలేదు కదా సాయి రెడ్డి ఏంటి రేపో మాపో ఎత్తేసి పార్టీ ఏదో చేసుకోలే పండగ అచ్చెన్నాయుడు ఏదో అన్నాడు కదా ఇదిరా నువ్వు పెట్టేది ట్వీట్ తప్పు కదా సంస్కారం సంస్కారం ఉండాలి ఈ శ్రీరామనామ రోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సాయి రెడ్డి రాము రామరావణ యుద్ధం అయిన తర్వాత మరి వాళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు మరి ప్రత్యర్థులు ఓకే చంద్రబాబు నాయుడు గారు మేబీ యువర్ అపోనెంట్ బట్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ సో అక్కడ రాముడు లక్ష్మణుణ్ణి చనిపోవటానికి సిద్ధంగా ఉన్న రావణాబ్రహ్మ దగ్గరికి లక్ష్మణ రావణుణ్ణి మించిన జ్ఞాని ఈ భూప్రపంచం మీద ఎవరో లేడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు వెళ్ళి ఆయన తల దగ్గర కాదు ఆయన కాళ్ళ దగ్గర నుంచుని వినమూరుడై ఆయన దగ్గర ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పి రావణ బ్రహ్మ దగ్గరికి పంపిస్తాడు రాముడు లక్ష్మణుణ్ణి సో ప్రత్యర్థినైనా సరే గౌరవించటం అది లక్షణం ఆ లక్షణం మరి నీకు ఎందుకు లేదు అంటే ఇవన్నీ రామాయణం ఇలాంటివి చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటే మరి వచ్చిండి ఏమో మరి మీరంతా మరి మీరు కూడా మరి బైబిలే చదువుకున్నారేమో మాకు తెలియదు బట్ నిన్న మీరు చేసిన ఆ దరిద్ర ట్వీట్ వలన మన పార్టీ పరువు గంగలో కలిసిపోయింది పార్టీ పరువు సరే మీకు వ్యక్తిగతంగా పెద్ద ఇమేజ్ ఏమి లేదు సో అందుకని పెద్ద ఇబ్బంది లేదు మీకు పెద్దగా కలిసి వచ్చేది లేదు పోయేది లేదు కానీ మరి పార్టీకి అంటూ మరి ఇమేజ్ ఉంది కదా మరి కొంత మరి పార్టీ జాతీయ కార్యదర్శి మీరు మళ్ళీ రాజ్యసభ సభ్యులు అంటే ఎల్డర్లీ ఎల్డర్స్ పెద్దల సభలో సభ్యులు మరి పెద్దల సభలో ఫ్లోర్ లీడర్ కూడా మీరే మా అందరికీ కూడా పార్లమెంట్లో నాయకుడు మీరే ఎంత అసహ్యం ఉంటుంది ఎంతోమంది అడిగారు ఇదేంట్రా నీ పార్లమెంటరీ పార్టీ లీడర్ అసలు బుద్ధితో బుద్ధి లేదురా అలా మాట్లాడేంటి ఇష్టం లేకపోతే మూసు కూర్చోవాలి కానీ అలా కామెంట్లు ఏంటి ఇదే సంస్కారం అంటారా ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడుగా నేను ఇచ్చాడుగా చంద్రబాబు నాయుడు గారిని విష్ చేశాను కదా తప్పు సాయి రెడ్డి గారు దయచేసి ఈ సంకుచిత స్వభావాన్ని మరి ఇలాగా చెత్త మాట్లాడితే మీ ముఖ్యమంత్రి గారు మీకు ఏదో పెద్ద గండబెండారం దొరుకుతాడని చెప్పి అనుకుంటున్నారేమో బట్ అదంతా నడిచే వ్యవహారం కాదు సో దయచేసి వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ నోరుంది ట్వీట్ ఉంది కదా అని చెప్పి నీ నోటుకు వచ్చిన చెత్త అంతా రాస్తే సభ్య సమాజం చూస్తూ చూస్తూ ఊరుకోదు నీ దిక్కుమాలిన ట్వీట్లని నీ దిక్కుమాలిన సోషల్ మీడియా పోస్టుల్లో వేసుకోవాలి తప్ప సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరో లైక్ చేయరు నువ్వు చేస్తున్న
ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్ల వలన న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఒక 15% ఉంటుందో ఆ న్యూట్రల్ ఓటింగ్ అంతా గతంలో మన పార్టీకి వచ్చింది. మీ వికృత చేష్టల వలన, మీ వికృత చర్యల వలన మరి ఎవరైతే మరి లేచిపోతుందని నువ్వు విష్ చేసావో అక్కడికే ఆ 15% వెళ్ళిపోయే అవకాశం నీ వలన కలుగుతుందేమో ఆలోచించుకో. మరి ఇతని ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ముఖ్యమంత్రి గారు సరే మీరే మాట్లాడించి మీరు చెప్పినట్టు అతను చేస్తుంటే ఓకే, మీరు మీరు చూసుకోండి. బట్ మీకు తెలియకుండా ఇతను ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు ఇచ్చి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నాడని మీరు భావిస్తే కనుక కనీసం కొంచెం సంస్కారం ఉన్నవాడిని ఎవరినన్నా, బాగా ఎక్కువ సంస్కారం ఉన్నవాళ్ళు పెద్దగా దొరకకపోవచ్చు కూడా మీకు పార్టీలో, బట్ అట్లీస్ట్ ఇతని కన్నా కాస్త బెటర్ సంస్కారం ఉన్నవాళ్ళు అయితే పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు, అలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు పార్టీలో. అలాంటి వాళ్ళని ఎవరినన్నా జాతీయ కార్యదర్శి చేయండి. రెడ్డి కాకపోయినా పర్వాలేదు, బట్ ఇలాంటి చెత్త మాట్లాడరు. సో అంచేత మరి సూచనని పాటించగలిగితే పాటించండి ముఖ్యమంత్రి గారు. తర్వాత తిరుపతి ఎలక్షన్ గురించి మరి శ్రీమతి రత్నప్రభ గారు, సరే మీకు కూడా తెలుసు రత్నప్రభ గారు, బికాస్ యువర్ సెవరల్ టైమ్స్ యూ హావ్ మెట్ ఇన్ ద కోర్ట్ ఆల్సో ఎర్లియర్. సో తర్వాత ఐ థింక్ షీ గాట్ సమ్ ఎగ్జంప్షన్. సో షీఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ హర్ కెరీర్. కర్ణాటకలో ఆవిడకి ఎనలేని గౌరవం ఉంది, ఎందుకంటే నాకు కొంతమంది ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ కూడా తెలుసు కాబట్టి. ది ఆల్ యూస్ టు టాక్ సో హై అబౌట్ రత్నప్రభ. మరి ఆవిడ మరి బీజేపీ పార్టీలో ఉండి ఇప్పుడు ఈరోజు మరి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. నిన్న ఈ ఎలక్షన్ రిజల్ట్ని ఆపాలి, ఈ రీపోల్ జరపాలి, నేను అదే డిమాండ్ చేశాను. తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాలని. మరి మనం కూడా, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు కూడా అన్నారు అక్కడేమి తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయాలు చేశారని. సో కాబట్టి రత్నప్రభ గారు మన ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, మన పార్టీ కూడా ఎలక్షన్ని రద్దు చేయాలని అడిగి తెలుగుదేశం మీద కంప్లైంట్ ఇవ్వండి, తప్పేమి. బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా మరి మన మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా వెళ్తారేమో. సో మొత్తం అన్ని పార్టీలు యునానిమస్గా అడిగితే ఆ ఎలక్షన్ రద్దు అవుతుంది. ఆ రద్దు అయిన తర్వాత ఒక నెలకో రెండు నెలలకో కరోనా తగ్గిన తర్వాత నిష్పక్షపాతంగా జరిపించండి ఎలక్షన్. అదర్వైజ్ ఏమవుతుందంటే అసలు ప్రజలకి ప్రజాస్వామ్యం మీద, ఈ ఎన్నికల వ్యవస్థ మీద, ఈ ఓటింగ్ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయిన తర్వాత ఇంకా మనకి ఇంకెంతన్నా ఒకటి. ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా ఉండాలి అంటే మరి రత్నప్రభ గారికి న్యాయస్థానంలో న్యాయం జరగాలని, మరి ఎచ్చరవిడిగా జరిగిన ఆ దొంగ ఓట్ల ప్రహసనం, ఆ దొంగ ఓటర్ ఐడీలు ఎవరు ప్రింట్ చేశారో కనీసం మరి రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పిందా, ఎవడో దొంగ కార్డులు ప్రింట్ చేశారు అని. మరి ఏదో మరి భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు, మరి ఆయన వాయిస్ అవునో కాదో రికార్డ్ టెస్టింగ్కి పంపండి. ఏంటి ఉంటుంది కదా ఫోరెన్సిక్, టెస్టింగ్కి పంపండి. పంపి అది ఆయనే, ఆయన వాయిసే అయితే చర్యలు తీసుకోండి. మన వాళ్ళు అయినా సరే తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి. నిజంగా అది ఆయన వాయిస్ అయితే, లేదు ఆయన వాయిస్ అవడం మిమిక్రీ చేసి వదిలేడు అనుకోండి, ఆ మిమిక్రీ చేసి వదిలిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. సైలెంట్గా ఉంటే అనుమానం వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూ సజెషన్స్ నేను మీకు ఇచ్చే ఫ్యూ సజెషన్స్ ముఖ్యమంత్రి గారు. ఇక ఈరోజు ఆఖరి అంశం, రేపు సిబిఐ కోర్టులో నేను
మొన్న నెంబర్ అయింది, అది అడ్మిసిబిలిటీ మీద ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మీద రేపు జరుగుతుంది. మా సీనియర్ కౌన్సిల్ గారు అంటే నిన్నటి వరకు ఫిజికల్, నిన్న మరి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇదంతా వర్చువల్ అని. సో సిబిఐ కోర్టు కూడా వర్చువల్లే రేపటి నుంచి. సో రేపు చూద్దాం మరి ఎన్ని గంటలకు వస్తుందో, అరౌండ్ 12 ఆ టైంకి, 12-12:30కి రావచ్చు. సో రేపు హీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మనం మామూలుగా 12 గంటలకు అనుకుంటే అప్పటికి అవ్వదు కాబట్టి, ఎప్పుడు ఆ కోర్టు హీరింగ్ కంప్లీట్ అయితే అప్పుడు అక్కడ ఏమి జరిగింది అన్న దాని మీద మనం మన డిస్కషన్లో చర్చిద్దాం. సో రేపు కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యే వరకు సెలవు. ఇక ఈరోజు చిన్న మంచి మాట, ఇందాక చెప్పిందే మా సాయిరెడ్డికి చెప్పిందే, రావణ బ్రహ్మ గురించి శ్రీరాముడు చెప్పిందే, చాణక్యుడు చెప్పింది కూడా అదే. ఏమిటంటే శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువులో సుగుణాన్ని మెచ్చుకోవాలి. అంతేగాని నువ్వు లేఖిగా ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి, ఎవడో రాసేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నోటుకొచ్చింది రాసేస్తే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఫాలో చాణక్య నీతి, శత్రురపి సుగుణో గ్రాహ్యః, అంటే శత్రువు నుండైనా మంచిని నేర్చుకో. గ్రాహ్యం అంటే యూ హ్యావ్ టు అబ్జార్బ్ ద గుడ్నెస్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ఎనిమీ, ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ గుడ్నెస్. సో అంతే తప్ప ఇలాగా పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయొద్దని. ఎందుకంటే నిన్న సోషల్ మీడియా అంతా మిమ్మల్ని చాలా దరిద్రంగా అమ్మనా బూతులతో వింటానికే భయం చేసే రేంజ్లో తిట్టడం జరిగింది. అరే 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 అరే, ఇంత గొప్ప పార్టీ, ఈ పార్టీకి జాతీయ కార్యదర్శి నెంబర్ 2 ఇన్ ది పార్టీని ఇంత అసహ్యంగా, ఇంత దారుణంగా ఇన్ని బూతులు తిడతామంటే నిజంగా చాలా కష్టం అనిపించింది, మనసుకు చాలా బాధ అనిపించింది. అంచేత ఈ చాణక్య నీతి స్పెసిఫిక్గా మా జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారికి అంకితం. మరొక్కసారి విజయసాయి రెడ్డి గారి కోసం వినిపిస్తున్నా, శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువుల్లో సుగుణాన్ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ.